మనకు వనపల్లి టూడర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 24 25 శివారి కాలనీ అనుకుంటున్న ఆ పర్యటనలో ఉన్న విశేషాలైన వ్యక్తిని సంప్రదించడం జరిగింది. అది మనము వనపల్లి టూడర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 26/2024 SCST మనది కాబట్టి డిఎస్పీ నేనే ఎస్పీ గారు ఆదేశాలు ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు. మనకు ఆ మర్డర్లో కుమ్మనూరు శేషాద్రి ఎవరైతే ఉన్నారో అతనికి తర్వాత కొండపల్లి ఆనంద్ అని గొల్లపల్లి కుమ్మనూరు శేషాద్రి గతంలో రామారావు గారిని ఉన్నారు. వీరిద్దరూ తర్వాత మహేష్, మణికంఠ, రాజశేఖర్, చరణ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, పట్టాభిక ఇంకా కొంతమంది బహుజన సేన పార్టీలో ఉండి మదనపల్లి టౌన్లో కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయడము, డిస్ప్యూటెడ్ ల్యాండ్ సెటిల్మెంట్ అవ్వడము, తర్వాత ఈ సెటిల్మెంట్ చేసి వచ్చిన ఈ క్రమంలో వీళ్ళ మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. కొండపల్లి ఆనంద్కు ప్లస్ చనిపోయిన శేషాలు ఒక 6 నెలల కింద అతను బయటకు వచ్చేసి భీమసేన అనే పార్టీ ఒకటి పెట్టేసుకొని సొంతంగా రియల్ ఎస్టేట్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఏదో చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో కొంతకాలం కింద రామారావు గారిలో అతను అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంత ఫండ్స్ మొదలై చేసి ఆ విషయంలో కూడా ఆనందంగా ప్రయత్నించడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి పోవడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో ముంపల్లి ఆనంద్ నాగరాజు అనే వ్యక్తిని పోలింగ్ కన్నప్పుడు కూడా జరిగింది. ఆ విషయాన్ని నాగరాజు శేషాద్రి చెప్పడం శేషాద్రి దగ్గర వార్త చేయడం ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య కూడా గవర్నమెంట్లో దూషించుకోవడం విభేదాలు పెరిగిపోవడం 24 తేదీ ఇదంతా పై వ్యక్తులంతా ఆనందం ఇంకా చరణ్ కుమార్, రాజశేఖర్, నజీర్, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఇదంతా 7 మంది అంతా కలిసి ఒక పథకం ప్రకారం ఒక మోటార్ సైకిల్లో ఒక ఆటోలో మన ఇంటి దగ్గరికి పోయి అక్కడ ఎవరు లేవని గమనించుకొని ఇంటిలోకి ప్రవేశించి ఇంటి యొక్క తలుపును రాజశేఖర్ మెయిన్ రూమ్ హ్యామర్ శుద్ధితో పగలవటం జరిగింది. తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఫ్యామిలీతో నిలబడినటువంటి శేషాద్రి భార్య రిస్క్యూ చేసానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా అది ఒక బెడ్రూమ్ డోర్ ప్లస్ బాత్రూమ్ డోర్ పగలబట్టి మాట్లాడాలని పైకి తీసుకున్నారు. విరాస్ మీద మాట్లాడుతూ ఆనందం సలభ్యం జరిగింది. సముదారని చెప్పేసి భార్య కూడా రిస్క్కి పోయింది, కానీ ఆమె కూడా తోసేశారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత పైనుంచి ఇద్దరు బాత్రూమ్లోకి వెళ్ళారు. వీళ్ళంతా అతన్ని చేజ్ చేసి బాత్రూమ్లోకి వచ్చారు. బాత్రూంలో అతన్ని నరిగినారు. అక్కడి నుంచి హాల్లోకి తీసుకొచ్చేసి 7 మంది వేసి అతన్ని నరిగేసి చంపివేయడం జరిగింది. దానిపైన మనం పల్లెటూరు పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేయడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనకు వచ్చిన ఖచ్చితమైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు వచ్చిన సమాచారం మేరకు మదనపల్లి టూ టౌన్ ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ ఎస్ఐ విజన్ సుబ్బయ్య, వినయ్ కుమార్, తర్వాత మన వారి సిబ్బంది, తర్వాత వాళ్ళ తర్వాత వీళ్ళు మిగతా ఇన్స్పెక్టర్స్ వీళ్ళ సహకారంతో రాజశేఖర్ తర్వాత ఓలీబస్ వీళ్ళ సహకారంతో అద్దాయినంతా మన అన్నమయ్య సభ్యులు ఈరోజు 9:30 అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అందరినీ విచారించే వారి కన్ఫెషన్ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది. కన్ఫెషన్లో ఏ విధంగా మాట్లాడ వాళ్ళ కన్ఫెషన్ మేరకు నేరంలో ఉపయోగించినటువంటి ఒక ఇన్నోవా, తర్వాత ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, తర్వాత నేరంలో ఉపయోగించిన కత్తులే కత్తులు స్వాధీనం చేసుకోవడం వాళ్ళు ఈరోజు మనం మెడికల్ టెస్ట్ అనేది తర్వాత కోర్టు ఆర్డర్ పెట్టుకుంటాం.